కాకినాడ జిల్లా పదవులున్న సొంత నింద్యాలు లేనప్పుడు రాజకీయాలు మీకెందుకు? కాకినాడ జిల్లా తుని మండలం వెనుకబడిన మీరు ఆర్థికంగా ఎదిగే దిశలో అడుగులు వేయాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఫౌండర్ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ సిబిసిఐడి చీఫ్ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ అన్నారు. తుని పెంటకోడ్ రోడ్ రామకృష్ణ కాలనీ ఆతిథ్య డిగ్రీ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఏపీ డీజీపీ సిఐడి చీఫ్ పివి అనిల్ కుమార్ మరియు రాష్ట్ర రోడ్డు మరియు భవన నిర్మాణ శాఖ మంత్రి దాడిష్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర టీఎస్సీ సభ్యులు కొల్లాబత్తుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మనవడ మన పంచాయతీ మన పాలన నినాదంతో ఆర్థిక సాధికారిత సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాలకు సభ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఫౌండర్ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ దళితులు ఆర్థిక పరిస్థితులను గురించి వివరిస్తూ దళితులకు రాజ్యాధికారం కావాలంటే దళితవాడ ప్రత్యేక పంచాయతీ కావాలని ఏ గ్రామంలో 5000 మంది జనాభా కలిగి ఉంటారు రాజ్యాంగ హక్కు ప్రకారం దళితవాడ పంచాయతీ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలవుతుందని ఈ ఎజెండాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏపీ తెలంగాణ రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ మాధురి రాంబాబు అంబేద్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల నాయకులు కన్వీనర్లు కోఆర్డినేటర్లు నియోజకవర్గ యువత అధ్యక్షులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేమేమంటామంటే ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగాలు వేసినప్పుడు సీట్లు అడ్మిషన్లు ప్రకటించినప్పుడు సగం సీట్లు సగం ఉద్యోగాలు అసలు ఇంతవరకు రిజర్వేషన్ మొహం చూడని కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేయండి. మిగిలిన 50% ఓపెన్ కాంపిటీషన్ పెట్టండి, అందులో మేము అందరం పోటీ పడతాం. ఇది అందరికీ అందటం అంటే అంతేగాని దాన్ని ఏ A+B=C, C+D=A వీడు రాకపోతే వీడికి, వీడు రాకపోతే వీడికి, వీడు ఎవడో రాకపోతే అన్నీ మాకే. ఇదా దాన్ని స్కామ్ అంటారు, దాన్ని సోషల్ జస్టిస్ అంటారు, కాన్స్పిరసీ అంటారు, కుట్ర అంటారు. అట్లాంటి కుట్రలను మేము సమర్థించాం. అందరికీ అందాలి అనేదే విధానం అయితే ఈ విధానం ఫాలో కండి. అసలు అందని కులాలు ఉన్నాయి, రెల్లి వాళ్ళు ఉన్నారు, నేతకాని వాళ్ళు ఉన్నారు, వీరమాస్టీలు ఉన్నారు. అయిపోతున్నాడు ఎంపీ అయిపోతే ఎంతమంది అయిపోలేదు ఎంపీలు, ఎంతమంది అయిపోలేదు మినిస్టర్లు, మనకేట వచ్చినారు, ఏం రాలా. అందుకని అది వద్దు, ఆ తమాషాలు మాకు వద్దు, మీ సీట్లు మాకు వద్దు, అవి మీరే తీసుకోండి, మీరే అవ్వండి. మేము చూస్తున్నాం కదా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ చట్టసభల్లో ఎంతసేపు మన విషయాల మీద ఎన్నిసార్లు మాట్లాడారో మేము చూస్తున్నాం కదా. ఏముంది అలాంటి మాట్లాడమంటే మాట్లాడటం, మాట్లాడద్దంటే ఆగిపోవటం.